నమస్తే రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు దుష్మన్లు ఇప్పుడు దోస్తులయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ కలిసిపోయారు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఇద్దరం కలిసి పనిచేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి మీటింగ్ అయిపోయి మీడియా ముందే వాళ్ళిద్దరూ మేమిప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది వేరే ఏ పార్టీతో కాదు సెక్యులర్ అన్న పదానికి అర్థం కేసీఆర్ అని ఆర్ఎస్పి ఒకవైపున సో ఇంకొక వైపున ఐడియాలజీలో మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఖచ్చితంగా అన్ని వివరాలు బయటకు చెప్తామని కేసీఆర్ ఒకవైపున సో ఇద్దరు మొత్తానికి రాబోయే ఎంపీ ఎలక్షన్లో కలిసి పోటీ చేయబోతున్నారు ఎంపీ సీట్లను కూడా పంచుకోబోతున్నారు సో దీని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మనం కూడా ఒక రెండు మూడు వీడియోలు చేసినాం సో దీనిపైన ఎస్డిఎఫ్ కన్వీనర్ ఆర్ ఆకునూరి మురళీ సార్ కూడా రెస్పాండ్ అయ్యారు ట్వీట్ చేశారు సో సార్ చేసిన ట్వీట్ ఒకసారి నేను చదివి వినిపిస్తా ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కావట్లేదు ఆర్ఎస్పి గారు గత రెండు సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ మీద చెప్పినవన్నీ తప్పులు అయినట్టేనా అప్పుడు దుర్మార్గుడిగా కనబడ్డ కేసీఆర్ ఇప్పుడు హీరో అయిందా గాడిద మీద ఎక్కైనా పర్లేదు మీరు ఎంపీ అవ్వాల్సిందేనా అంటే అర్థం చేసుకోవాలి ఐ అపాల అపాలజైజ్ డాంకీ అంటే గాడిదకి సారీ చెప్ చెప్ చెప్తున్నారు రేపు బీఆర్ఎస్ కేంద్రంలో ఎవరికి సపోర్ట్ చేస్తుందో మీకు తెలియదా రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేస్తారో మీకు తెలియదా రాజకీయాల్లో విలువలు ఉండవనే వాదనను మీరు కూడా అనుసరిస్తారా అన్యాయం పోలీస్ బాస్ కరెక్ట్ కాదు మీ స్టెప్ యువత ఇంకా ఎవరిని నమ్మరు మిమ్మల్ని మీ రాజకీయాలని చూశాక సారీ మిస్టర్ ఆర్ఎస్పి బిఎస్పి ప్రస్తుతం నా ముందు సార్ ఉన్నారు డైరెక్ట్గా మీ ముందుకే తీసుకొచ్చిన సార్ నమస్తే నమస్తే సో చాలా సీరియస్ అండ్ ఫోర్స్గా ఉన్నది మీ ట్వీట్ సో కొంత అగ్రెసివ్గా కూడా కనబడతా ఉన్నది ఎందుకు ఇంత ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలని మీకు అనిపించింది అన్నింటి మీద రియాక్ట్ అవుతాడు కొంత ఆర్ఎస్పి కొంత ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా మీలాంటి వాళ్ళకి మా లాంటి వాళ్ళకి సో అయినా కూడా మీరు ఏమాత్రం తగ్గకుండా డైరెక్ట్ డై దిగి అంటే ఎందుకంటే ఆర్ఎస్పిని ఎప్పుడు అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు మనం వివరం చేయలేదు అవును ఇందాక ఒక ఎన్ఆర్ఐ ఫ్రెండ్ ఏడుస్తున్నాడు కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఆర్ఎస్పి చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది నాకు అంటే ఏంటంటే మనము చాలా మంది నన్ను అన్నారు ఎలక్షన్స్ బిఫోరు లాస్ట్ వన్ ఇయర్ నుంచి సార్ ఇది కేసీఆర్ వదిలిన బానేమే ఆర్ఎస్పి అంటే నేను అందరి తిట్టేవాన్ని అట్లా ఉండదు ఆయన కార్స్ అయినటువంటి అంబేద్కర్ ఇస్టు ఆయన బీఎస్పీకి పోవడం నాకు ఇష్టం లేదు కానీ బట్ ఆయన ఒక ఉద్దేశంతో పోయిండు ఒక రాజకీయాల్లో ఉండడానికి వెళ్ళిండు నేను దాన్ని నేను తప్పట్టాను బట్ అట్లా అమ్ముడుపోయే మనిషి మాత్రం కాదు అని నేను కొన్ని వేల మంది చెప్పాను చాలా ఫోరమ్స్లో చెప్పాను గ్రూపులు గ్రూపులు చెప్పాను ఇండివిజువల్స్ చెప్పాను చాలా మంది చెప్పాను నేను కానీ ఇప్పుడు ఇది చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేసి సార్ మీరు అప్పట్లో అట్లా ఆర్గ్యూ చేసిండ్రు ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారో మీరు మేము ముందే అన్నము సో ఇది తోని వీళ్ళకి కుంభక్ ఉంది ఇప్పుడు మరి బయటపడ్డది కదా అనే మాటలు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఇంకొకటి చాలా ఇర్రెలవెంట్గా ఇల్లాజికల్గా అండెమోక్రటిక్గా అన్యాయంగా ఆర్ఎస్పి కామెంట్స్ మనకు కనబడుతున్నవి ఎట్లంటే ఆయన ఏమంటాడంటే కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు కూడా రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కుట్టబడుతున్నవి అందుకే నేను బీఆర్ఎస్ని తో ముందుకెళ్తున్నాను అనేది ఏదైతే ఉందో చాలా అబద్ధపు స్టేట్మెంటు అన్యాయమైన స్టేట్మెంట్ అది ఓకే ఎందుకంటే రేపు అవసరం అనుకుంటే బీఆర్ఎస్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా బీజేపీకి సపోర్ట్ చేస్తుందా నంబర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయడంలో తెలివి మీరిందా రాజ్యాంగాన్ని రద్దు చేయడంలో ప్లాన్ చేస్తుందా లేకపోతే కాంగ్రెస్ చేస్తుందా ఐఎమ్ నాట్ కాంగ్రెస్ సపోర్టర్ కానీ మనకు తెలుస్తుంది క్లియర్గా ఓకే ఈరోజు సివిల్ సొసైటీస్ అన్ని కూడా కాంగ్రెస్ అనేది కనీసం కొంతమేరకు సెక్యులర్ వాది మేరకు రాజ్యాంగ విలువలు కాపాడుతుంది అనే దాంట్లో నమ్ముతున్నారు దేశంలో ఉన్నటువంటి చాలా అన్ని ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సివిల్ సొసైటీస్ నమ్ముతున్నారు ఎందుకంటే ఒకవైపు రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలో ప్రధాన భాగస్వాములైనటువంటి బీజేపీ బీజేపీ అయినటువంటి బీఆర్ఎస్ లాంటి పార్టీలతో రాజ్యాంగం రాదు రాజ్యాంగం మళ్ళీ రాయాలన్నాడు అంటే ఆ రాజ్యాంగం ఏదైతే ఒక విలువలతో కూడిన రాజ్యాంగం ఉందో సమానత్వాన్ని కోరుకునే రాజ్యాంగం ఉందో ఒక లౌకికవాదాన్ని కోరుకునే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం పనికి రాదన్నటువంటి బీఆర్ఎస్ ఈరోజు ఆర్ఎస్పికి ఎట్ల అవుతారండి ఇది ఒక అపవిత్రి అపవిత్ర కలయిక ఇది అందుకే మాకు జుగుప్సా పుడుతుంది అందుకే అంత తొందరగా అంత బాధతో నేను ట్వీట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మేము గత ఆల్మోస్ట్ లైక్ ఏడెనిమిది సంవత్సరాల నుంచి మేము ఈ రాజకీయాల గురించి చాలా డజన్లో కొద్ది మీటింగ్లు పెట్టుకున్నాం ఆర్ఎస్పి నేను సరే లాస్ట్కు మా ఇద్దరికి కుదరలేదు ఆయన ఆర్ఎస్ ఆయన బీఎస్పీ పోతా అన్నాడు నేను కొత్త పార్టీ అన్నాను సో అది ఆ రకంగా ముగిసిపోయింది అది కానీ సరే ఏదో పోయింది అనుకున్నాం నేను మొన్న కూడా బీఎస్పీలో ఆయన పోటీ పెడితే ఇప్పుడు కాకపోతే నేను వెళ్ళాను పర్సనల్గా వెళ్ళాను అక్కడ సపోర్ట్ నేను డిక్లేర్ చేశాను తర్వాత అన్నీ చేశాను కదా సో అంటే ఇప్పుడు బాగా అనిపించదా ఒక అంబేద్కర్ ఇస్టు ఒక విలువలతో కూడిన రాజకీయాలని నేర్పుదామని వచ్చినటువంటి మనిషి ఒక ఐపీఎస్ రేంజ్ చేసి త్యాగంతో బయటకు వచ్చిన మనిషి సో నిజంగా కూడా ఇతను చాలా బాగా రాజకీయం చేయడానికి అవకాశం ఉంది సరే బేసిపోవడం తప్పైనా కానీ సో ఏదో ఒక ఎక్కడో దగ్గర తేలుతావు అనుకున్నాం మేము కానీ ఈ రకంగా తేలుతాం అనుకోలేదు అంటే ఇంత దరిద్రపు బీఆర్ఎస్ పార్టీతో దోస్తాన్ చేసి అంటే ఏంటి నువ్వు దోస్తాన్ చేసేది అంటే ఒక ఎంపీ సీట్ గురించా నువ్వు బెగ్గింగ్ చేసేది అంటే ఎంపీ ఏం సాధిస్తాయనో అని అర్థం కాదు ఆర్ఎస్పీ ఏం సాధిస్తా సాధించుకున్నావు ఎంపీఐ అయి అని అర్థం కాదు ఎట్లా గెలవరు గెలవరనుకో నువ్వు అది వేరే విషయము గ్యారెంటీ గెలవరు మేము కూడా నీకు గ్యారంటీగా ఎగరసే పోటీ ఎగరసే మేము క్యాంపెయిన్ చేస్తాం బాబారు చేస్తాం ఎందుకంటే ఇది ఒక అంబేద్కర్ చేయగలిగే ఒక ఒక చర్య కాదు ఇది సో డెఫినెట్గా మేమందరం కండెమ్ చేస్తాము ఒక అంబేద్కర్ రేట్గా కావచ్చు ఒక సమానత్వాన్ని ప్రమోట్ చేసే ఒక యాక్టివిస్ట్ కావచ్చు లేదా రాజ్యాంగ విలువలని రాజ్యాంగ స్ఫూర్తి పరిపాలన ఒక ప్రమోట్ చేసే ఒక యాక్టివిస్ట్ కావచ్చు సో ఒక 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 మంచి మనిషిగా ఒక మంచి దేశభక్తుడిగా మేము ఇలాంటి రాజకీయాలని మేము సహించాం ఇది చాలా తప్పుడు రాజకీయం చేస్తున్నాడు ఏ కోణంలో ఆయన వెళ్ళి మీట్ అంటారు నేను అనుకోవడం మాయావతి ఆదేశాలతోనే ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయి ఉంటారేమో కేసీఆర్కు ఉన్న లింకులతో మాయావతికి డైరెక్ట్గా ఫోన్ చేసి ఇష్యూ సెటిల్ చేసుకొని ఉంటాడేమో ఇక మాయావతి చెప్పింది కాబట్టి ఆర్ఎస్పీ వెళ్ళి కలిసి ఉంటాడేమో యాంగిల్ ఆలోచించడానికి వీలు లేదా అంటే నాకు అర్థమైంది నాకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఏంటంటే అంటే ఆయనతో కూడా డిస్కస్ చేసినప్పుడు కూడా నాకు మొత్తం ఎంత వచ్చింది సమాచారం ఏంటంటే బీఎస్పీ చీఫ్ మాయావతి ఆర్ఎస్పికి పూర్తి అధికారం ఇచ్చింది సో మీ రాష్ట్రంలో ఏం చేస్తుంటారో మీ ఇష్టం అనేది సో అప్పుడు బీజేపీని ని ఓడించడానికి కాంగ్రెస్ బీఎస్పీ అలయన్స్ కూడా నేను కూడా ట్రై చేశాను టు బి ఫ్రాంక్ విత్ యూ సో ఎందుకంటే బీఆర్ఎస్ని ఓడించడం ఇంపార్టెంట్ బీజేపీని ఓడించడం ఇంపార్టెంట్ దేశానికి ముందు ఇద్దరు పోవడం అనేది ఇంపార్టెంట్ రాష్ట్రానికి దేశానికి ఇంపార్టెంట్ అనే ఉద్దేశంలో సో ఆయనే రాలేదు ముందుకు రాలేదు ఆయనే నేను అనుకున్నప్పుడు బహుశా అక్కడ నుంచి మాయావతి కంట్రోల్ చేస్తుందేమో అందుకే రాలేదనుకున్నాను నేను బట్ ఈ రోజు మాయావతి బీజేపీకి సపోర్ట్ చేస్తుంది లేదా బీజేపీ కంట్రోల్లో మాయావతి ఉంది అనేది అందరికీ తెలుసు మాయావతికి మాయావతికి అరెస్ట్ కావడం అనేది పెద్ద భయం ఆమె అరెస్ట్ కాకూడదు అని నిర్ణయించుకుంది పోలీస్ నేను జైల్లో ఉండకూడదు అని నిర్ణయించుకుంది దాని గురించి ఆమె టోటల్ కంట్రోల్లో బీజేపీ కంట్రోల్ ఉందని చెప్పేసి మాలాంటి వాళ్ళకి రాజకీయ కొంచెం రాజకీయ స్పందన కూడా తెలిసేది సో అక్కడ ఆమె బీజేపీతో సపోర్టు ఆ బీజేపీతో కుమ్మకు ఇక్కడ ఇతను బీఆర్ఎస్తో కుమ్మక్కు ఈ రెండు మనం చూస్తే రెండు కోయిన్స్ అవుతున్నాయి ఎందుకంటే అల్టిమేట్గా ఇప్పుడు ఏమవుతుందంటే బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పి మూడు కూడా రేపు బీజేపీ కంట్రోల్కి పోబోతున్నాయి చాలా క్లియర్ అది అంటే ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే మేము ఇండియా కూటమికి ఈ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మేము అడుగులేస్తున్నాము అందులో భాగంగా కేసీఆర్ రెండింటికి దూరంగా ఉన్నారు కాబట్టి కేసీఆర్తో కలిసినమన్నా ఒక లైన్ తీసుకొస్తున్నారు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి తెలంగాణ ముఖ్యమా దేశం ముఖ్యమా అండి ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ నీకు తర్వాత దేశం టు బి ఫ్రాంక్ సో నువ్వు నిలదొక్కోవాలి కదా ఇక్కడ ఇప్పుడు ఈ రోజు నువ్వు ఒక దుర్మార్గునికి నువ్వు దోస్తాను కడుతున్నావు అంటే నీ వాల్యూ పోదా జీరో కదా అంతే కదా నీ వాల్యూ జీరో అండి సో ఎవరు నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అందరం మేము సో అందరూ యూత్ అందరూ ఏమి ఎక్స్పెక్ట్ చేశారు దళిత బహుజనులు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారు యాక్టివిస్టులు ఏం ఎక్స్పెక్ట్ చేశారు సివిల్ సొసైటీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది ఎక్స్పెక్ట్ చేసింది నీ దగ్గర నుంచి సో గా కూడా అందరూ కూడా బాధపడతారు కదా రెస్పాండ్ అవుతారు కదా సహజంగా కూడా సో ఇది ఒక అపవిత్రిక కలయిక అనేది మాత్రం చాలా క్లియర్ ఏ పోరాటం అయితే చేసి కేసీఆర్ ని దించాలనుకున్నారు అందులో ఆయన కూడా ఒక చెయ్యేసిండు ఎస్ సిఎస్పిఎస్సి వ్యవహారాలు ఇవటన్నిటి మీద గట్టిగానే ఫైట్ చేసిండు అయిపోయింది సక్సెస్ అయ్యిండు ఇక మళ్ళీ ఇంకా దాని దాంట్లోకి వెళ్ళడం ఎందుకు నెక్స్ట్ జరిగేది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ మీద ఫైట్ అన్న యాంగిల్లో ఆలోచించుంటాడేమో నాకు కాన్షారామ్ గారు బాగా నచ్చుతాడు కానీ ఒక్క కాన్షిరామ్ గారు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ మాత్రం నాకు నచ్చదు ఆయన ఏమన్నారంటే ఒక స్టేట్మెంటు గార్దె ఎక్కువ గార్దె మీద ఎక్కి నువ్వు వెళ్తావా గుర్రం మీదకెళ్తావా ఎక్కి వెళ్తావా ఎనిమిది మీద వెళ్తావా ఎట్లా వెళ్ళినా కానీ అధికారం సంపాదించుకో నేను అంటాను నువ్వు ఎనిమిదవో బానే ఉంది గుర్రం మీద బానే ఉంది కానీ గాడిద మీదకి అధికారం సంపాదించడం కరెక్ట్ కాదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏమైనా చేయి అధికారం బాగుంటాడు కానీ అలాంటి అధికారం పోవడం కరెక్ట్ కాదు ఒక విరువలతో కూడిన రాజకీయాలు చేసుకుంటూ నువ్వు అధికారంలో పోవాలి కానీ ఎట్ల పడితే అట్లా పోతా అనడం అనేది చాలా అసహ్యమైనటువంటి స్టేట్మెంట్ అది టు బి ఫ్రాంక్ అది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ అదే అంటారు అందుకే ఆ ట్వీట్ లో నేను గాడిని మెన్షన్ చేసిన దాని గురించి మళ్ళీ గాడి మంచి గాడి గాడి అనేది చెడు కాదు కదా నిజానికి అందుకే అప్లై చేశాను నేను దాన్ని సో కానీ బట్ ఆ స్టేట్మెంట్ కాన్స్టాన్ స్టేట్మెంట్ గాడి ఎక్కినా పర్లేదు అన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అది విలువలతో కూడిన రాజకీయాలు చేసుకుంటూ అధికారంలో పోవడం అనేది కరెక్ట్ అని చెప్పాను కొంత లేట్ కావచ్చు కొంత ఎక్కువ కష్టం కావచ్చు బట్ అది కరెక్ట్ కదా ఇంత అన్యాయంగా ఎట్టబడతట్లేని ఎంపీని అవుతాను ఎట్లా నా అధికారంలోకి వస్తాను ఏం చేసా పర్లేదు అని ఏదైతే ఒక వితండ వాదమో ఒక చెత్త వాదం ఉందో అది కండెమ్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది క్లియర్గా అంటే ఆలోచన అయితే బిఫోర్ ఉన్న ఆలోచన అని మీరు అనుకుంటున్నారా అంటే మీరు అన్నారు కదా చాలామంది నాకు చెప్పారు కేసీఆర్తోనే ఉన్నాడు ఆర్ఎస్పి అని చెప్పినా కూడా నేను నమ్మలేదు ఎవరైతే నాకు చెప్పారో వాళ్ళనే నేను తిట్టినా అన్నారు కదా సో మీరు ఇప్పుడు అనుకుంటున్నారా నిజంగా అనుకుంటున్నా ఇప్పుడు నేను అట్లా ఆర్గ్యుమెంట్ చేసి అందరు దీనికి అప్పలాజీ నేను అడగాలి నేను ఇప్పుడు అనుకుంటున్నా అదేదో ఉంది అంతకు ముందు కూడా ఏదో ఇలాంటిదో ఉన్నట్టే కనబడుతుంది క్లియర్గా మరి సో అందుకే అప్పుడు కాంగ్రెస్తో అలయన్స్ రాలేదు సో ఆయనకు ఆయన ఆయన ఎట్లాగో గెలవడు ఒక్క సీటు కూడా రాదు అని తెలిసినా కానీ సో ఓట్లు చీల్చడానికి ఇలాంటి పన్నాగ మీద పన్నాడని ఇప్పుడు నాకు కొంచెం అనిపిస్తుంది ఇప్పుడు నాకు అది కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇప్పుడు సో ఎందుకంటే ఇంత ఇంత పచ్చిగానే అనుకోలేదు ఎవరూ అనుకోలేదు ఇప్పుడు అందరి షాకే ప్రతి ఒక్కరు కూడా లో ఉన్నారు అందరూ కూడా కూడా సో అది నిజమే అనిపిస్తుంది అంటే ఇప్పుడు బేసిక్గా వీళ్ళు చెప్పే పాయింట్ ఎట్లా అంటే బీజేపీ రేపు పొద్దున బీఆర్ఎస్ కనుక లేకుండా పోతే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇక్కడ అవకాశం ఉంది సో బీజేపీ వస్తే ఇంకా ప్రమాదకరం అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది లైన్ ఎట్లా ఉంటుంది సో ఇది సెక్యులర్ యాంగిల్లో ఆలోచించి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అన్న ఒక లైన్ని రేపు తెరమీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది అన్ని పార్టీల కంటే బీజేపీనే ప్రమాదం అని ముందు పెడతారు బీజేపీని బీజేపీని బూచిగా పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్తో లైన్ తీసుకుంటారు ఇప్పుడు ఒక చిన్న అజంసనం రేపు సెంటర్లో బీజేపీకి కొన్ని తక్కువ పడ్డాయి కాంగ్రెస్ కొన్ని సీట్లు తక్కువ పడ్డాయి అనుకుందాం బీఆర్ఎస్ ఎవరికి సపోర్ట్ చేస్తాడు సింపుల్ లాజిక్ అంతే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బీజేపీకే సపోర్ట్ చేస్తారు వీళ్ళు అది ఆర్ఎస్ పేణకుమార్కి తెలియదా అంటే అంత మాత్రం కూడా ఊహించకపోతుంది వేను రాజకీయం చేస్తున్నట్లు లెక్క అంటే ఏ రకంగా నువ్వు బీజేపీని ఆపుతున్నావు ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్కి ఓటు వేస్తే బీజేపీ ఓట్ చూసినట్టే పక్కా అది గ్యారంటీగా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారు కదా అవసరం రాకపోవచ్చు చదివే విషయం అవసరం రావచ్చు రాకపోవచ్చు చదివే విషయము కానీ పక్కా బీఆర్ఎస్ మాత్రం ఎందుకంటే ఈవెన్ విచిత్రమైన విషయాలు మనకు తెలియదు దీన్ని ఈవెన్ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా బీజేపీకి హెల్ప్ చేయడానికి బీఫామ్లు ఇస్తున్నాడు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎందుకంటే ఓటు జీల్చడానికి ఓటు జీలితే అక్కడ బీజేపీ గెలుస్తుంది అన్నప్పుడు డబ్బులు తీసుకొని ఓవైసీ బీజేపీ అన్ని రాజకీయాలు బీజేపీ ఆలోచన బీఆర్ఎస్ లేకుంటే మేము ఇక్కడ అధికారంలోకి రాగలుగుతాము అందులో భాగంగా ఫస్ట్ బీఆర్ఎస్ని పక్కన పెడితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ మారితే మాకు ఈజీ అవుతుందన్న ఆలోచన బీజేపీ చేస్తుందని అంటున్నారు కదా ఇదిగో బీజేపీ ఏం ఆలోచన చేసినా కానీ ను ఎట్లా ఎట్లా పక్కకి పెడతారబ్బా అరే బీఆర్ఎస్ ఏమన్నా ఏమన్నా తెలియదా కేసీఆర్ గురించి ప్రధానమంత్రికి లేకపోతే ఆ హోమ్ మినిస్టర్ షాకి వీళ్ళకు కేసీఆర్ గురించి తెలియదు అబ్బా అంటే కేసీఆర్ పిచ్చోడా పిచ్చి పొలిటీషియన్ ఏమన్నా వాడు చాలా సూర్ పొలిటీషియన్ చాలా తెలివైన పొలిటీషియను అట్లా నువ్వు ఈజీగా నువ్వు పక్కన పెట్టాలావా ఆయన దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు లేవా ఆయన దగ్గర కొన్ని వేల మంది క్యాడర్ లేరా ఆయనకు ఆయన పందాలు ఆయనకు ఉండవా ఎట్లా నువ్వు పక్కన పెడతావు బీఆర్ఎస్ ని బరాబర్ బిఆర్ఎస్ ఉంటుంది బీజేపీ ఉంటుంది కాంగ్రెస్ ఉంటది గా మాత్రం తెలియపోతే రాజకీయాల్లో అర్థం కాదు వాళ్ళ ఎవరో అన్నంత మాత్రం బీజేపీ బీఆర్ఎస్ పక్కకి వెళ్ళిపోద్ది సో అందుకని బీఆర్ఏ ఎంత ఉత్తదే ఇవన్నీ ఏదో సపోజ్ జస్టిఫై చేసుకోవడానికి అంటే నేను కరెక్టే చేసిన అని చెప్పుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి తప్ప బట్ మామూలు కామన్ సెన్స్ ఆలోచన చేస్తే మాత్రం ఇవన్నీ తేలవు సో రేపటి ఎంపీ ఎలక్షన్లో అలయన్స్ అంటున్నారు కేసీఆర్ కూడా చెప్పిండు అది ఇంకా రేపు మాట్లాడతాం రేపటి నుంచి ఇక ఫ్రెండ్లీ పోటీ అన్నప్పుడు ఖచ్చితంగా మేము వాళ్ళకు కూడా కొన్ని సీట్లు ఇవ్వాలి కదా ఇస్తామని అన్నాడు సో మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది రిజల్ట్ ఏం లేదు ఒక్క సీట్ ఇస్తారు నాగర్ కర్నూలు సీట్ ఇస్తారు నాగర్ కర్నూలు అంతే ఎందుకంటే నాగర్ కర్నూలు పోటీ చేయడానికి బీరస్ దగ్గర మనిషి లేడు లేదు అంటున్నా లేరు అందుకని రెడీ ఉంది ఇస్తారు పోతే లేదు ఆ వన్ పర్సెంట్ బీఎస్పీ ఓట్లు ఆ టూ పర్సెంట్ బీఎస్పీ ఓట్లు ఎంతకైనా మంచిది వచ్చినా పర్లేదు కాకపోతే ఇప్పుడు ఒక న్యూస్ ఏదో ఉంటారు కదా కేసీఆర్ సో ఇదేదో మళ్ళీ ప్రవీణ్ లాంటి వాడే నా దగ్గరకు వచ్చిండు అంటే నేను మంచిగా ఉన్న ఇంత ముందు ఎట్లయితే కేజ్రీవాల్ని తీసుకొచ్చి చచ్చుకొని మంచిదనాన్ని రుద్దుకున్నాడో సో ఇప్పుడు కూడా అట్లాగే రుద్దుకున్న ప్లాన్లో కేసీఆర్ ఉంటాడు విచిత్రం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పక్కన ఉన్నారు కేసీఆర్ మాట్లాడుతుండు దళిత బంధు లాంటి స్కీమ్లు తెచ్చినాం రెసిడెన్షియల్ గురుకులాలు తెచ్చినాం అని కేసీఆర్ మాట్లాడుతుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వింటున్నారు అంటే వీటన్నింటి మీద ఫైట్ చేసిన ఆయన కూడా ఒక భాగమే కదా ఇంకొకటి కూడా అందరూ చెప్తున్నారు నాకు అంటే ఒక ఐదు పది మంది ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు చెప్పింది ఏంటంటే సార్ ఆయన ముఖంలో రిగ్రెట్ కూడా ఏం లేదు చాలా సంతోషంగా కూడా ఓకే అది ఇంకొక యాంగిల్ మన జాగ్రత్త అంటే ఆర్ఎస్ పైన కుమార్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు అంటే మొన్నటి వరకు మనలాంటి బాజులు ఉన్నా ఉన్న మనిషి అనుకున్న వాళ్ళము ఈరోజు ఎట్లా అర్థం చేసుకోవాలి ఆయన్ని నువ్వేదో బయట నుంచి ఫోర్స్ పైనుంచి ఫోర్స్ వచ్చింది లేదా నా గత్యంత్రం లేదు నేను పోవాల్సి వచ్చింది అనే మొహం నాకు లేదని ఇది నువ్వు చాలా హ్యాపీగా కనబడుతున్నావు నువ్వు ముఖం నేను చూడలే కానీ చెప్తున్నా చూసా వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా సో చాలా చాలా దుర్మార్గమైన ఒక ఎంపీ సీట్ కోసమే ఈ ప్రయత్నం చేసి ఉంటారు అంటారా అంటే అట్లా అనుకుంటే ఇప్పుడు మొన్న కాంగ్రెస్ తో జత కడితే ఒక రెండు మూడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేవాళ్ళు కదా అదే సిర్పూర్ నుంచి ఇప్పుడు ఆయన కదా ఎగ్జాక్ట్లీ అది నేను నేను చాలా క్లియర్ గా చెప్పాను ఆరిస్ పైన లేదు లేదు మాయావతి ఏమైనా ఆపాడు అంటే ఇప్పుడు అన్ని చెప్పాల్సి వస్తుంది నేను కూడా ఆయనకి సలహా ఇచ్చాను చాలా క్లియర్గా మీ పార్టీ ఎగ్జిస్టెన్స్ లో ఉండదు నువ్వు ఒక్కడికి పోటీ చేస్తే ఒక పార్టీ సిండిపెండెంట్ గా పోటీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే నువ్వు కాంగ్రెస్ అలయన్స్ లో ఉంటే ఒక రెండో మూడో నాలుగో ఐదు వస్తే నువ్వు ఎగ్జిస్టెన్స్ లో ఉంటావు నువ్వు అయితే నువ్వు పార్టీ కంటిన్యూ చేసుకోవచ్చు క్రెడిబిలిటీ పెరుగుద్ది అని చెప్పాను పోగొట్టుకున్నాడు ఏ అంటే వీళ్ళకి వీళ్ళు ఏమనుకుంటాడు మేము గొప్ప రాజకీయ నాయకులు అనుకుంటున్నారు కానీ ఇట్లాగే డొంబర్ గడ్డలు వేస్తున్నారు పిచ్చి పిచ్చి డొంబర్ గడ్డలన్నీ వేసుకుంటూ ఫెయిల్ అయిపోతుంది కనిపిస్తున్నాడు జీరో భవిష్యత్తు ఆర్ఎస్పి జీరో వాల్యూస్ లేని మనిషితో ఎవరు రాజకీయం చేస్తారండి ఎవరు నమ్ముతారండి ఇంకా పొద్దున చారిత్రక తప్పిదం చేసిన బయటకు ఏమో మరి ఎనీథింగ్ కెన్ హ్యాపీ ఇన్ పాలిటిక్స్ దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ కానీ బట్ అంటే చాలా మంది అనలైజ్ చేసినప్పుడు ఏమన్నారంటే ఎలక్షన్స్ తర్వాత ఆర్ఎస్పి స్ట్రాంగ్ గా నిలబడు నిలబడతాడు ఖచ్చితంగా రేపు ఆల్టర్నేటివ్ కూడా అయ్యే అవకాశం ఉంది అన్న ఒక చర్చను కూడా తీసుకొచ్చినారు అంటే ఆయన చేసిన ఫైట్ దాని తర్వాత ఈ సిచ్యువేషన్ చూసిన అంటే యాక్చువల్గా బహుజన్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు పెద్ద అది ఒక ట్రెండ్లో లేదబ్బా అది వీళ్ళకి నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు మీరు విద్య గురించి పట్టుకోండి వైద్యం గురించి పట్టుకోండి ఉద్యోగాల గురించి పట్టుకోండి డెవలప్మెంట్ మీద పో చేయండి అలాంటి ఇష్యూ బేసిస్ మీరు పాలిటిక్స్ చేస్తే కరెక్ట్ కానీ ఇది ఆ బీసీ ప్లేస్ ఎస్సీ ప్లేస్ ఎస్టీ ప్లేస్ ఇవన్నీ పనికి రావు ఈ బహుజన వాదం అనేది ఇప్పుడు ఇవాళ రేపు ఐ థింక్ అది ఎప్పుడో కాన్షిరామ్ గారు స్టార్ట్ చేశారు అప్పుడు ఆ కాంటెంపరీలో చాలా కరెక్ట్ అది కానీ ఇప్పుడు అది లేదు అది మనకు ఇప్పుడు రిపీటెడ్గా చూస్తున్నాం కదా మనం ప్రతిసారి చూస్తున్నాము గవ్వే రెండు పర్సెంట్ ఒకటి వస్తాయి గవ్వే మూడు పర్సెంట్ ఒకటి వస్తాయి సో మొత్తానికి వైపు నార్త్ ఇండియాలో కిందికి పోయింది టోటల్గా ఒక్క సీటు కూడా రాకుండా అయిపోయింది అంత పెద్ద ఉత్తరప్రదేశ్లో అంటే మనకు అర్థం కావడం లేదా ప్రజల యొక్క ఆలోచన విధానము సో ఇంత సింపుల్ విషయాన్ని వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు నాకేం అర్థం కావటం లేదు సో ఎట్లా 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 నీకు మళ్ళీ పుంజుకుంటున్నాను అనుకుంటున్నారు ఆలస్పీని భోజనవాదంతో బీఎస్పీతో కొత్త పార్టీ పెడితే ఎస్ కొత్త పార్టీ పెడితే చక్కగా నిజంగా అదే బహుజనవాదంతో ఒక లీడర్లు ఒక పది మంది డిఫరెంట్ కమిటీ లీడర్స్తోని కానీ కొత్త పార్టీ పెట్టి అందరూ సమానంగా ఒక లీడర్షిప్ ఇవ్వగలిగితే అది ఇంకొకలాగా ఉండేది కొత్త పార్టీ పెడితే కానీ నువ్వు బీసీ పార్టీ పెట్టగానే దళిత పార్టీని స్టాంప్ పడిపోతుంది సో ఒకలాంటి ఒకటే కులంకి సంబంధించిన పార్టీని స్టాంపు పడిపోతుంది తర్వాత ఎవరు కూడా బీసీలు ఎవరు కూడా దళితవాదనే దళిత బహుజనవాదాన్ని ఎవరు తీసుకోరు మెజార్టీ ఓటర్స్ బీసీలే కదా సో ఎవరికి తీసుకోరు దాన్ని దళిత వాదన దళిత బహుజన వాదం అంటే అర్థం ఏంటంటే ఇది ఎస్ యొక్క వాదన అనేది పడిపోయింది అందరికీ కూడా సో అది వర్త అది వర్కౌట్ కాదు అది సో మీరేం సూచిస్తున్నారు మీ ఫ్రెండ్కి ఫ్రెండ్ అయినా ఇప్పుడు నా నో మోర్ ఫ్రెండ్ నో మోర్ ఫ్రెండ్ నేను నేను చాలా లైఫ్ లైఫ్ స్ట్రాంగ్ ఉంటాయి చాలా క్లియర్ గా షార్ప్గా ఉంటారు మీరు షార్ప్ ఉండాల్సి వస్తే బీకాస్ మెయి పర్సనల్టీస్ లైక్ దట్ ఒక్కసారి వీడు పనికి రావాలనుకుంటే ఇంకా పనికి కాదు అంతే సో అన్లెస్ మళ్ళీ పునితులు అయి వస్తే అది వేరే విషయం కానీ బట్ జనరల్ గా దిస్ ఇస్ వెరీ బ్యాడ్ కైండ్ ఆఫ్ టెండెన్సీ బ్యాడ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అని మనం అనుకోవాలి అంతే ఎన్వి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలు ఏం ఆలోచించాలి మీరు అది చెప్పాలి అది ఇంపార్టెంట్ సో పబ్లిక్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం ఆలోచించాలి ఇప్పుడు ఏమైపోతుందంటే సింపుల్ గా అబ్బా ఇంద్రబాబు ఎవరిని నమ్మా ఎవరిని నమ్మొద్దో అర్థం కావట్లేదు అని ఇప్పుడు మళ్ళా వాళ్ళు చెప్పినా కూడా నమ్మడానికి రాజకీయాలకు యు నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాలకు వచ్చింది కాబట్టి నేను రాజకీయం బాగలేదు నేను ఈ రోజు చెప్తున్నా యాక్చువల్ యాక్చువల్గా ఎందుకంటే మన ఫ్రెండ్ మన దోస్ ఫ్రెండ్ మళ్ళీ నేను వెళ్తే ఇంకో నాకు బేస్పే నచ్చదు నాకు నాకు బేస్పీ నచ్చు కొత్త పార్టీ పెడితే నేను వస్తాను చెప్పాను సో ఈ బిఎస్ పార్టీ నాకు నచ్చదు కాబట్టి నేను పోలేదు కాబట్టి ఇంకా నేను వేరే పార్టీకి వెళ్తే మళ్ళీ నీకు ఎగనెస్ట్ గా నేను కావాలని పర్పస్ కూడా నేను ఏ పొలిటికల్ పార్టీ పోలేదు కొత్త పార్టీ కూడా పెట్టడానికి అని చాలా మంది ఫోర్ చేస్తాను కానీ పెట్టలేదు ఎందుకంటే కాంపిటేటివ్ గా కరెక్ట్ కాదండి సో లెట్ హిమ్ డూ లెట్ హిమ్ డూ పాలిటిక్స్ అది కూడా అనిపించింది ఇప్పుడు ఈ రోజు ఇంక ఎవరు కొత్త వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వచ్చినా నమ్మరు ఇప్పటికే జయప్రకాష్ ఆయన ఫెయిల్యూర్ అంటారు జెడి లక్ష్మి ఆయన ఫెయిల్యూర్ అంటారు సో ఇప్పుడు ఆర్ఎస్ పైన కుమార్ ఫెయిల్యూర్ అంటే ఎవరిని కొత్తగా ఏ సైపీస్ వచ్చినా ఇంకా అయిపోయింది ఇంకా శకం పోయినట్టే వీళ్ళు ఎందుకు అటు పని కాదు ఇటు పని కాదు అనే దాంట్లో పడిపోయారు ఇప్పుడు జనాలు కూడా పడిపోతారు అట్లా కానీ జనాలు ఏ ఏ స్టెప్ తీసుకున్నా ఆలోచిస్తూ వాళ్ళు కూడా ఆలోచనలు జనాలు ఎప్పుడు ఆలోచిస్తారు కరెక్ట్ ఆలోచిస్తారు మరి ఏంటంటే విన్నింగ్ పార్టీకి పోవాలని చూస్తారు తప్ప ఏదో అక్కడ ఐసోలేటెడ్గా ఇక్కడ ఐసోలేటెడ్గా గెలిపించాలి అనుకోరు కూడా అది వెరీ నేచురల్ థింగ్ ఇవన్నీ కూడా నాకేంటి ఈ మధ్యలోనే ఎక్కువ పాలిటించాల్సి ఇస్తున్నా కాబట్టి చాలా సింపుల్ కనబడుతుంది కూడా సో అన్ని ఫ్రాంక్ గా మనకి తెలిసిపోతున్నాయి ఏది విచ్ వర్క్స్ విచ్ డజెంట్ వర్క్ అనేది తెలిసిపోతుంది మరి విలకేందుకు అర్థం కాదు నాకు అర్థం కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై ఆకునూరి మురళి సార్ విశ్లేషణ సో మరి భవిష్యత్ ఆర్ఎస్పి ఎట్లా ఉంటాడు ఏంటన్నది చూడాలి రేపు పొద్దున తెలంగాణ భవన్లో అడుగు పెడతాడు ఈ దళిత బంధు గురించి లేకపోతే కేసీఆర్ తెచ్చిన స్కీమ్ల గురించి కొత్త వ్యర్సన ఏం చెప్తారన్నది కూడా మనం రాబోయే రోజుల్లో వినాలే చూస్తూనే ఉండండి మన తొలి వేళు